హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రథసప్తమి రథసప్తమి రోజు స్నానం ఏ విధంగా ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలి జిల్లేడాకులతో ఏ విధంగా స్నానం ఆచరించాలి అలాగే జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల ఇరవై ఎనిమిది అంటే శనివారం వచ్చింది కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో అంటే ఐదు లోపు కానీ లేదంటే ఆరు లోపు మీరు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలంటే తల మీద జిల్లేడాకులు పెట్టుకొని మీరు స్నానం అనేది ఆచరించాలి మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని జిల్లేడాకులు అనేది ముందుగానే తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి ఎందుకంటే అవి వాటికి తెల్లటి పాల లాంటి దారలా వస్తుంది కాబట్టి ఆ దారం మనకు మంచిది కాదు కాబట్టి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ ఫైవ్ ఉంటే ఫైవ్ త్రీ ఉంటే త్రీ టూ ఉంటే టూ అందరూ కూడా తల మీద జిల్లేడాకులు పెట్టుకొని ఆ రోజు స్నానం అనేది ఆచరించాలి ఆ తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గరిక గరిక కూడా మనం తెచ్చుకోవాలన్నమాట గరికతో కూడా చేయటం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు ఆ తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా విభూది ఆ తర్వాత వచ్చేసి ఎరుపు రంగు అక్షతలు ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి విభూది పసుపు అక్షతలు ఆ తర్వాత జిల్లేడాకులు ఆ తర్వాత వచ్చేసి గరిక అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో గిన చేసినట్టయితే చాలా మంచిది వీలైతే నదులు కానీ చెరువులు కానీ బావులు కానీ అక్కడ వెళ్ళి ఆ రోజు మీరు సూర్య నమస్కారాలు చేసి ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు జిల్లేడాకులో ఈ మూడు ఈ మూడు పదార్థాలు ఉంటాయి కదా అవి వేసి మీరు స్నానం అనేది ఆచరిస్తే చాలా మంచిది కుదరకపోతే ఇంట్లోనే మీ యొక్క వాష్రూంలో స్నానం చేసేటప్పుడు ఈ యొక్క జిల్లేడాకును తీసుకొని దాని మీద కొన్ని అక్షతలు చిటికెడు అక్షతలు చిటికెడు పసుపు చిటికెడు విభూది ఆ తర్వాత రెండు గరికపోచలు పెట్టుకొని తల మీద మీరు ఉల్టా వేసుకొని ఆ తర్వాత స్నానం అనేది ఆచరించాలి అలాగే మంత్రం అనేది చదువుకోవాలి మంత్రం రాకపోతే ఓం సూర్యదేవాయ నమ అని మనసులో భగవాన్ని తలుచుకొని మీరు స్నానం అనేది ఆచరించాలి అలా ఆచరించడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే అనారోగ్య సమస్యలు కానీ ఏ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అని ఒక నమ్మకం అలాగే ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్తున్నారు ఇది మనము ఉల్టా పెట్టుకొని ఆక్షతలు పసుపు విభూది అన్నీ కూడా మన తలలోకి వెళ్ళే విధంగా ఉల్టా పెట్టుకో మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి చేమీర పెట్టి అది దానిని ఉల్టా పెట్టుకొని తల మీద చెమ్ముతో నీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా చేయండి ఖచ్చితంగా మనకు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మనకున్న సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన చిన్నదన్నమాట ఇది క అందరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఆ రోజు ఈ విధంగా స్నానం అనేది ఆచరించాలి అలాగే చివరిలో మీరు ఏం చేస్తారంటే ఇవి ఇంట్లో మనం ఎంతమంది ఉంటే అంతమంది చెప్పాం కదా చివరిలో ఏం చేయాలంటే ఆ యొక్క గరికను ఆ తర్వాత అక్షతలు పసుపు విభూది అన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వదిలి ఒక నమస్కారం అనేది చేయండి మనము సముద్రాలు చెరువులు ఇవన్నీ అయితే మనం ఏం చేస్తాం సూర్య నమస్కారాలు చేసి సూర్యునికి ఆరోగ్యం అనేది ఇస్తాం అలా మనకు ఇంట్లో వాష్రూంలో కుదరదు కాబట్టి స్నానం చేసేటప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో నీళ్ళు పడే విధంగా మీరు రెండు చేతుల్లో తీసుకొని ఆ యొక్క సూర్య భగవానుడి మనసులో తలుచుకొని వదలాలన్నమాట ఆ తర్వాత అలా చేసిన తర్వాత అందులోనే రెండు గరిక కూడా పెట్టుకోవాలి ఇలా చేయండి ఖచ్చితంగా ఈ యొక్క రథసప్తమి రోజు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన చిన్న యొక్క చిన్న విషయము అలాగే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినది కూడా రథసప్తమి రోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తారు ఎందుకంటే ఆరోగ్య ప్రదాత ఆ యొక్క సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుడికి నమస్కరించి ఇలా చేయడం వల్ల మనకున్న సమస్యలు ఏమైనా కూడా తెలిగిపోతాయి ఇలా విభూది అక్షతలు పసుపు ఈ యొక్క గరిక పట్టుకొని ఆ బౌల్లో అనేది వేయండి ఆ తర్వాత కొన్ని నీళ్ళు అనేది వదిలినట్టయితే మీకేమవుతుందంటే ఆ యొక్క సూర్యభగవానుడికి మనం వదిలినట్టు మనసులో తలుచుకొని చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజు ఈ చిన్న నియమం పాటించి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు